డాక్టర్ గారు మరిది గారు క్యాన్సర్ అని చెప్పారు. అబ్బాయికి తగ్గదు, తీసుకెళ్ళిపోండి హాస్పిటల్ నుంచి ఇంటికి అని అన్నారు. తీసుకొచ్చినాక ఇక్కడ తవిలేసి ఒక మా పెద్దమ్మ ఒక ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. అది ఇచ్చినాక ఆయనకి అబ్బాయికి గొంతులో వేసినాక మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినాక పర్వాలేదు, తగ్గి దేవుడు ప్రార్థన ద్వారా స్వస్థపరిచాడు. క్యాన్సర్ అని మరి డాక్టర్లు చెప్పినప్పటికీ మరి దేవుడు ఎంతగానో ప్రార్థన ద్వారా, విశ్వాసమైన ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి ఈరోజు సజీవంగా నిలబెట్టాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి.